పీఆర్సీ నివేదిక విషయంలో ఉద్యోగ సంఘాల మధ్య చీలిక వెంకట్రామిరెడ్డి వ్యవహార శైలిపై అనుమానాలు రైతుల మహాపాదయాత్రలో ఉద్రిక్తత పోలీసుల తీరుపై స్థానికుల నిరసన పంచు ప్రభాకర్ కి ఉచ్చుబుగిస్తున్న సీబీఐ ఇంటర్పోల్ ద్వారా బ్లూ నోటీసులు జారీ రేపటి టీఆర్ఎస్ ధర్నాకు పోలీసుల అనుమతి షర్మిల 72 గంటల దీక్షకు పర్మిషన్ నిరాకరణ కుప్పం ఎన్నికల ప్రచారంలో ఆంక్షలపై ఆగ్రహం డీఎస్పీ సర్క్యులర్ ను కొట్టేసిన హైకోర్టు స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ పోరాడాలి మాట మీద నిలబడాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డిమాండ్ కాసేపట్లో తెలుగు మీడియాతో కేంద్ర జలశక్తి మంత్రి ప్రెస్ మీట్ పోలవరం నిధులపై స్పష్టత ఇచ్చే అవకాశం వైసీపీ నేతల చేతుల్లో మద్యం డిస్టిలరీలు పేదల రక్తం తాగుతున్నారంటూ ధూళిపాళ్ల విమర్శలు గురజాల నగర పంచాయతీ టీడీపీ అభ్యర్థి అదృశ్యం వైసీపీ నేతలే కిడ్నాప్ చేశారని అనుమానాలు తెలంగాణలో కలెక్టరేట్ల దగ్గర బీజేపీ ధర్నా వరి ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ విశాఖ జిల్లాలో సముద్రంలో బోటు బోల్తా అతి కష్టం మీద ప్రాణాలతో బయటపడ్డ మత్స్యకారులు నందిగామలో విద్యార్థుల నిరసనకి తాత్కాలికంగా విరామం చర్చలు జరుపుతామని అధికారుల హామీ టీటీడీ పరిపాలనా భవనం వద్ద ఉద్రిక్తత సమస్యలు పరిష్కరించాలని జానపద కళాకారుల ఆందోళన చెన్నైను ముంచెత్తుతున్న వరుణుడు తాత్కాలికంగా ఎయిర్పోర్ట్ మూసివేత తిరుమలలోనూ భారీ వర్షాలు శ్రీవారి పాదాలు రహదారిని మూసివేసిన టీటీడీ హైదరాబాద్ లో ప్రేమోన్మాదికి 14 రోజుల రిమాండ్ విషమంగానే యువతి ఆరోగ్యం మేదీపట్నం బస్టాండ్ లో డ్రగ్స్ పిల్స్ అమ్మకాలు నిందితులు అరెస్ట్ చేశామన్న హైదరాబాద్ సీపీ రాష్ట్రాలు సహకరిస్తే జీఎస్టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు ధరలు దిగి రావాలి అంటే ఇదొక్కటే మార్గమన్న గడ్కరీ కంగనా వ్యాఖ్యలపై వివాదం స్వాతంత్ర సమరయోధుల్ని అవమానించారని వరుణ్ గాంధీ మండిపాటు రామాయణ సర్క్యూట్ రైలు మార్గంలో భద్రాచలం ఏబిఎన్ కథనాలకు స్పందించిన కేంద్రం